శ్రీకాంత్ చైత్ర అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్నాడు వారు వారి అన్యోన్యతతో మరియు ఒకరినొకరు చాలా ప్రేమగా ఉండేవారు కొన్ని సంవత్సరాల తర్వాత అనుకొని చర్మ వ్యాధి ఒకటి చైత్రకు వచ్చింది ఆ వ్యాధి కారణంగా ఆమె తన అందాన్ని కోల్పోసాగింది కొన్ని రోజులకు శ్రీకాంత్ తన జాబ్ గురించి వేరే సిటీకి వెళ్ళాడు తిరిగి వస్తున్న సమయంలో అతను ఒక యాక్సిడెంట్ గురయ్యాడు అందులో శ్రీకాంత్ కంటి చూపును కోల్పోయాడు అయినప్పటికీ వారి వివాహ జీవితంలో ఎలాంటి మార్పు లేదు వారి ప్రేమ ఆప్యాయతలు ఇంకా పెరిగాయి కానీ తగ్గలేదు కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె తన అందాన్ని క్రమంగా కూల్పోయింది ఇది తన అందుడైన భర్తకి తెలియదు మరియు వారి జీవితంలో ఎలాంటి మార్పు లేదు వారు చాలా ఆనందంగా జీవించేవారు కొన్ని రోజుల తర్వాత చైత్ర చనిపోయింది శ్రీకాంత్ తన ప్రపంచాన్ని కూల్పోయాడు తీవ్ర దుఃఖంలో చైత్ర అంతిమ కర్మలన్నీ ముగించాడు ఇక ఆ ఊరిని వదిలి ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నాడు అంతలో ఒక వ్యక్తి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులు నీ భార్య ఉన్నందున నీకు చూపు లేకపోయినా నీ జీవనంలో ఎలాంటి మార్పు లేకుండా తాను చాలా జాగ్రత్తగా చూసుకుంది ఇప్పుడు ఒకడవే ఎలా బతుకుతావు అని అడిగాడు అప్పుడు శ్రీకాంత్ నేను గుడ్డివాణ్ణి కాదు నేను నటిస్తున్నాను ఎందుకంటే ఒక వ్యాధి కారణంగా ఆమె చర్మ పరిస్థితి దారుణంగా మారింది అది నేను చూడగలను ఆమెకు తెలిస్తే అది ఆమె వ్యాధి కంటే ఆమెను ఎక్కువగా బాధించేది ఆమె అందం కోసం నేను ఆమెను ప్రేమించలేదు ఆమె గుణాన్ని మరియు తనకు నా మీద ఉన్న అంతులేని ప్రేమను చూసి తన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తనను ఆనందంగా ఉంచడానికి నేను గుడ్డివాడుగా నటించాను అని బదులిచ్చాడు